ప్రైస్లా దేవునామన స్తోత్రం మీ అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా జరుగుతున్న ప్రార్థన టీవీ ద్వారా దైవ సేవకులు ఇవ్వబోచున్న వర్తమానానికి ముందుగా ప్రేయర్ చేస్తున్నాను. మహాగణుడ మహోన్నతుడానికి వందనాలు. గతించిన కాలమంతా ఇక్కడ మీ కాపుదల మమ్మల్ని అందరినీ కూడా కాపాడారు ప్రభువా. ఈ అంచె దినములలో మమ్మల్ని ఎంతవరకు సజీవులుగా కాపాడారంటే కేవలం నీ కృపను బట్టే. ప్రతి వారము జరుగుతున్న ఈ పరిచర్యను ప్రభువా నీ దాసుడు ప్రేమ్ కుమార్ గారి ద్వారా జరిగిస్తుండగా ప్రభువా నీ దాసుని మీరు బలపరచండి. విత్తబోచున్న ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలించినట్లుగా మీరు సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఎవరు కూడా వ్యర్థంగా ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రతి వారు కూడా ఈ వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా జీవించే కృపను దయచేయండి ప్రభువా. మీ కొందనాలు. ఇది ఏ ఏ ప్రాంతాలకు వెళుతుందో, ఏ ఏ గ్రామాలకి పట్టణాలకు మారుమూల గ్రామాలు కూడా ప్రతి వారు కూడా ఈ సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా ఈ వాక్యాన్ని వినడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుందని ప్రతి వారు గ్రహించినట్లుగా ప్రతి వారిని పునరుకల్పన ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం జరిగిస్తున్న నీ బిడ్డను కూడా దీవించండి. అనేక మందిని ఇంకా నీ తట్టుకు తిప్పడానికి బలమైన పాత్రగా మీరు వాడుకోనండి. మరి ముఖ్యంగా ఈ దినం జరుగుతున్న ఆరాధన ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా ఈ ప్రార్థన టీవీ ద్వారా నీ దాసుడు ప్రతి మాట కూడా నాయన అందరికీ కూడా హృదయాన్ని కదిలించినట్లుగా మీరే గొప్ప కార్యము చేయండి. మరి ముఖ్యంగా అప్పగించిన మాకు అప్పగించిన సంఘాలు పరిచర్యను కూడా దీవించండి. ఈ పరిచర్య ద్వారా అనేక నూతనాత్మలు రక్షింపబడినట్లుగా మీరే కృపను అనుగ్రహించమని, మీ సన్నిధి మీ కాపుదలతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నా. ప్రియులారా, అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ప్రభు గడిచిన కాలం అంతటా మనల్ని కాపాడి మరి యొక్క పర్యాయం ఈ రీతిగా ప్రభు యొక్క సన్నిధిలో గడపడానికి, దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి ప్రభు మనకు కృప చూపి ఉన్నారు. అందును బట్టి ప్రభు నామునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్య భాగమును మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన ఈ యొక్క వాక్య భాగం దేవుడు తన యొక్క శిష్యుడై ఉన్న అపొస్తలుడై ఉన్న యోహాను గారికి తుయతైరా సంఘమును ఉద్దేశించి వ్రాయించినటువంటి ఆ యొక్క మాటల్లో దేవుడు పలికినటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ఈ భాగంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు అపొస్తలుడైన యోహాను గారి ద్వారా తెలియచేస్తూ పలికిన మాట, మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి అన్న మాట చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నట్లయితే మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి అనగా దేనిని పట్టుకోవాలి, లేక వేటిని గట్టిగా పట్టుకోవాలి? చాలామంది పట్టుకుంటున్నారు, వారి ఆస్తి తాలూకా పత్రాలను చాలా గట్టిగా ఒడిసి పట్టుకుంటున్నారు, లేక వారికి ఉన్నటువంటి అవార్డులు, వారు సాధించినటువంటి ప్రత్యేకమైనటువంటి బహుమతులు, లేకపోతే వారికి ఉన్నటువంటి పదవులు, వీటన్నిటిని మాత్రం గట్టిగా పట్టుకుంటున్నారు. కానీ ఆధ్యాత్మికమైన విధానంలో గట్టిగా పట్టుకొనవలసినటువంటి కొన్నింటిని మాత్రం కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈరోజు ఈ సందేశం వింటున్న మనమందరం కూడా గమనించాలి, మనము వేటిని గట్టిగా పట్టుకొనవలసి ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో నుండి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇదే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 13వ వచన భాగాన్ని చూస్తే, పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ వ్రాయమని ప్రభువు చెప్పారు. ఆ సంఘమును గురించి దేవుడు మాట్లాడుతూ ఇక్కడ పలికినటువంటి మాట, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును
విసర్జింపలేదని నేను ఎరుగుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ఆసియాలో ఉన్న 7 సంఘాల్లో ఒక ప్రాముఖ్యమైన సంఘం పెర్గము సంఘం. ఈ సంఘమును గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలంలో ఆ సంఘము కాపురం ఉంటున్నారు. అనగా ఆ సంఘం ఉంటున్నటువంటి ఆ ప్రాంతం, ఆ ప్రదేశం, ఆ పట్టణం సాతాను అపవాది సింహాసనమే ఉంది. అంటే సాతాను యొక్క బలగము, సాతాను యొక్క సామ్రాజ్యము, వీటన్నిటికీ కేంద్ర స్థానంగా ఉన్నటువంటి ప్రదేశంగా అక్కడ ఉంది. అలాంటి ప్రదేశంలో, సాతానుడు నివసించుచున్నటువంటి ఆ ప్రదేశంలో ఈ సంఘం ఉందట. అన్నీ అనుకూలంగా ఉంటే, పరిశుద్ధులందరూ మా చుట్టూ ఉన్నారండి, దేవుని బిడ్డల గుంపులో మాత్రం మేము ఉంటున్నామండి, అలాగున్నప్పుడు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండడం, దేవుని యొక్క నామమును చేపట్టడం మాత్రమే కాదు, ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నట్లయితే అపవాది యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి ఏరియాలో, అపవాది యొక్క సింహాసనం ఉన్నటువంటి ఆ ప్రదేశంలో లేక ఆ పట్టణంలో ఈ సంఘం ఉన్నారు. వీరు ఎలా ఉన్నారయ్యా అని అంటే, దేవుని యొక్క నామమును గట్టిగా చేపడుతున్నారు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదర సహోదరులారా, దయచేసి ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. చాలామంది ప్రభు యొక్క నామాన్ని గట్టిగా పట్టుకుంటున్నామంటున్నారు. దేవుని యొక్క నామములో ఉన్న విశిష్టతను మనం ఎరుగుదాం. అపొస్తల కార్యగ్రంథం 4:12 మరి ఏ నామమునను రక్షణ కలగదు, ఈ నామముననే మనకు రక్షణ అంటాడు. అంటే యేసయ్య నామము మనకు రక్షణనిచ్చేటటువంటి నామం. అపొస్తల కార్యగ్రంథం 3:1 చూస్తున్నట్లయితే, యేసు నామమున లేచి నడువు అని శృంగారమును దేవాలయపు గవని యొద్ద ఉన్నటువంటి పుట్టు కుంటివానితో అపొస్తలుడైన పేతురు యోహానులు పలకగా, పేతురు గారు పలకగా అతడు లేచి నడవడాన్ని చూస్తున్నాం. అంటే నేను ఇలా జ్ఞాపకం చేస్తాను, యేసయ్య నామము రోగికి, పుట్టు కుంటివానికి నడకనిచ్చింది, స్వస్థతనిచ్చింది. యేసయ్య నామం పాపి అయినటువంటి మానవునికి పరిశుద్ధతనిచ్చి రక్షణ భాగ్యాన్ని ఇచ్చింది. యేసయ్య నామం మనం చూడొచ్చు, మత్తయి సువార్త 7:1 గతంలో మనం వర్తమానంలో కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. కొందరు వ్యక్తులు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభు మీరెవరో నేను మిమ్మల్ని ఎన్నడును ఎరుగను అని చెప్పారు. అప్పుడు వారు అంటున్నారు కదా, అయ్యా మీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, మీ నామమున అద్భుతాలు చేయలేదా, మీ నామమున ప్రవచింపలేదా అన్నారు. వారు ప్రవచనాలు చెప్పారట, అద్భుతాలు చేశారట, దయ్యాలను వెళ్ళగొట్టారట. మామూలు విషయాలు కాదు, చాలా శక్తివంతమైనవే, ప్రాముఖ్యమైనవే. వారు అది వారి ఆధిక్యతగా, అది వారి యొక్క ప్రత్యేకతగా, లేక అది వారి యొక్క ఘనతకు సూచనగా చెప్పుకుంటున్నారు. కానీ ఒక సత్యాన్ని మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతాలు జరిగినా, స్వస్థతలు జరిగినా, దయ్యాలు వెళ్ళగొట్టబడ్డా, లేక ప్రవచనాలే ప్రభు అందించినా, అది మనలను బట్టో, మన దేహ దారుఢ్యాన్ని బట్టో, మన ఆహార్యమును బట్టో కాదండి, దేవుని యొక్క నామమును బట్టి, దేవుని యొక్క మహిమార్థమై, దేవుని ప్రజల క్షేమార్థమై దేవుడు చేసే కార్యాలు అవి. నేను మరొక్కసారి చెప్తున్నాను, అద్భుతాలు చేసినప్పటికీ, ప్రవచనాలు పలికినప్పటికీ, లేక దయ్యములను వెళ్ళగొట్టినప్పటికీ, ఈ ప్రతి సందర్భంలో కూడా మనకు మత్తయి సువార్త 7:1 కనబడుతున్న మాట ఏంటంటే, నీ నామమున, నామమున, నామమున. భక్తుని నామమున కార్యాలు జరగవండి. ఈనాటి దినాల్లో క్రైస్తవ సంఘాల్లో క్రొత్త పుంతలు తొక్కడాన్ని చూస్తున్నా. అదేంటో తెలుసిన, భక్తి దేవుని ఎడల కంటే వ్యక్తుల ఎడల ఎక్కువైపోయింది. ఓ మంచి వర్తమానం చెప్పిన దైవజనుడో, లేక అద్భుతాలు చేసినటువంటి దైవజనుడు అంటున్నారు తప్ప, దీన్ని చేసింది దేవుడు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ సందేశం వింటుండగా మీకు అందరికీ నేను దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత శక్తివంతమైన సందేశాలు అందించిన భక్తుడైనా, ఎన్ని గొప్ప అద్భుతాలు చేసినటువంటి భక్తులైనా, సేవకులైనా, దేవుని తర్వాతే కానీ దేవునితో పాటుగా పెట్టడానికి వల్ల పడదు ప్రియులారా. నేను ఎందుకు ఇలాగ చెప్పాల్సి వస్తుంది అనగా, అద్భుతములు దైవజనులు ప్రార్థన చేయగా జరగవచ్చును, కానీ దేవుని నామమును బట్టి మాత్రం జరుగుతాయి.
అద్భుతములు వ్యక్తుల నామాన్ని బట్టి జరగటం లేదు, యేసయ్య నామమును బట్టి జరుగుతున్నాయి. దయ్యములు వ్యక్తుల నామాన్ని బట్టి పోవడం లేదు, యేసయ్య నామాన్ని బట్టి పోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియ కుమారుడు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఇంతలా చెప్పాల్సి వస్తుందనగా, మనలో ఏమీ లేదు, ప్రకటించే వారిలో ఏమీ లేదు, ప్రార్థించే వారిలో ఏమీ లేదు, ఆయన నామములోనే ప్రభావం ఉన్నది. కాబట్టి మనము ఆయన నామమును గట్టిగా చేపట్టినట్లయితే, యేసయ్య నామమును గట్టిగా చేపట్టినట్లయితే, దేవుని యొక్క లేఖనం తెలియచేస్తున్నటువంటి మాట, దేవుడు ఎంతటి కార్యాన్నైనా చేస్తారు. కాబట్టి దేవుని యొక్క నామమును గట్టిగా పట్టుకునే వారంగా మనము ఉండాలి అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ఆయన నామములో రక్షణ. రెండు, ఆయన నామములో స్వస్థత. మూడు, ఆయన నామములో విడుదల. నాలుగు, ఆయన నామములో అద్భుతం. ఇలా మనం చెప్పుకుంటూ వచ్చినట్లయితే, అక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పలుకుచున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అన్నాను. 13-14 వచనాల్లో, మీరు నా నామమున దేనిని అడుగుదురో, తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అన్నారు. కాబట్టి ఎలాంటి కార్యమైనా దేవుడు చేస్తారు యేసయ్య నామమున ప్రార్థించినప్పుడు. ఇలా జ్ఞాపకం చేస్తున్నాను, యేసయ్య నామమును గట్టిగా చేపట్టే భక్తురాలవుగా, భక్తునివిగా నీవు ఉండగలిగితే, ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏది అడిగినను దేవుడు నీకు దయచేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పెర్గములో ఉన్నటువంటి సంఘముతో దేవుడు మాట్లాడుతూ, నీవు నా నామమును గట్టిగా చేపట్టావు అన్నాడు. నేను ఇంతకుముందు మాట అన్నాను మీతో, అదేంటనగా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, క్రైస్తవ సమాజం మన చుట్టూ ఉన్నప్పుడు, లేక దేవుని బిడ్డల గుంపు మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుని నామాన్ని గట్టిగా చేపట్టామండి, ప్రభు కొరకు మేము జీవిస్తున్నామండి అని చెప్పడం ఒక ఇంత తేలిక కావచ్చు. కానీ నేను మీకు ఇలా జ్ఞాపకం చేస్తున్నాను, సాతాను యొక్క సింహాసనం అక్కడ ఉంది, సాతానుడు అక్కడ కాపురం ఉంటున్నట్లుగా చూస్తున్నాం. అలాంటి ప్రదేశంలో ఈ సంఘం ఉన్నారు. ప్రియ సంఘమా, ఈ యొక్క సందేశం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ దేవుని యొక్క సేవకునిగా తెలియపరుస్తున్నాను. అదేమిటనగా, మనము మన యొక్క జీవితంలో దేవుని యొక్క నామమును గట్టిగా చేపట్టాలి, గట్టిగా చేపట్టాలి. చేపట్టడంలో ఇక్కడ మీకు ఒక విషయాన్ని దేవుడు తెలియపరిచిన మాటను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యందు విశ్వాసిగా ఉండి దేవుని కొరకు సాక్షిగా ఉన్న అంతిప అనే వ్యక్తిని అక్కడ చంపేశారు. వారి మధ్యలోనే, పెర్గములో ఉన్న సంఘము మధ్యలో, లేక ఆ పట్టణములో, ఆ ప్రాంతంలో అంతిప అనే పేరు కలిగినటువంటి భక్తుడు, దేవుని కొరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు సాక్షిగా ఉన్నందుకు అతన్ని చంపేశారు. ఈ దృశ్యాన్ని చూసి కూడాను వారు ఎలా ఉన్నారట, దేవుని యొక్క నామమును గట్టిగా చేపట్టారు. మన అనుభవం ఎలా ఉంటుంది? ఈ సందేశం వింటున్న నీవు, నేను, మనం ఒక్క మారు పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమన్న సంగతిని దేవుని యొక్క సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు ఇక్కడ తెలియజేయుచున్నటువంటి మాట, నేను వచ్చు వరకు మీకు కలిగిన దానిని గట్టిగా చేపట్టండి అని ప్రభువు చెప్పారు. గట్టిగా ఎవరైతే చేపట్టేవారు ఉంటారో వారి జీవితంలో ఉన్న ప్రయోజన ముగింపులో మనం జ్ఞాపకం చేసుకొనబోతున్నాం. ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనంలో మనం చూడవచ్చును, అదేంటనగా యేసయ్య నామమును గట్టిగా చేపట్టాలి, గట్టిగా చేపట్టాలి. రెండో విషయాన్ని మనం దేవుని యొక్క లేఖనంలో చూస్తున్నట్లయితే, మరి ఇంకేమీ గట్టిగా పట్టుకోవాలనగా, అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచన భాగాన్ని చదువుకుందాం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునేవాడునై ఉండవలెను. గమనించండి ప్రియులారా, రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పిల్లలమైనటువంటి మనం ఆయన నామమును గట్టిగా పట్టుకొనాలి,
రెండవదిగా ఆయన వాక్యమును నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వారునై ఉండాలి అన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనం మనకు తెలియపరుస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఇక్కడ పౌలు భక్తుడు అంటారు కదా, హితబోధ విషయమై జనులను హెచ్చరించడానికి. హితబోధ అనగా ఆరోగ్యకరమైనటువంటి బోధ. దీని విషయంలో జనులను హెచ్చరించడానికి, మేల్కొల్పడానికి, లేక ఒకవేళ అవసరమైతే గద్దించడానికి, సరిచేయడానికి ఏం చేయాలా? హితబోధ విషయంలో జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాటను ఖండించుటకును. కొంతమంది ఎదురాడుతుంటారు, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి మాటలు పలుకుతుంటారు, లేక దేవుని వాక్యాన్ని వక్రీకరించడానికి చూస్తారు, దాన్ని తప్పు మార్గంలోనికి తీసుకుని పోవడానికి చూస్తుంటారు. అలాంటి వారి యొక్క మాటను ఖండించాలంటే మనము ఊరికే మన యొక్క భౌతికమైనటువంటి ఆ యొక్క దేహదారుఢ్యాన్ని బట్టో, లేకపోతే మనకున్నటువంటి బలగాన్ని బట్టో, ఏదో నేను ఇలా చేయగలను, ఇలా నేను నా ప్రభావం చూపించగలను అనుకుంటే కాదండి. నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాధారముగా మనం వారితో మాట్లాడాలి. వాక్యము ద్వారానే మనము ఖండించాలి. వాక్యం ద్వారానే వారికి కావలసినటువంటి విషయాలను తెలియపరిచి వారి యొక్క నోళ్లు మూయించాలి. మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండగా అపవాది యేసు ప్రభువారి దగ్గరికి రావడం. ఉపవాసం ఉన్నావు కదా, ఆకలిస్తుంది కదా, ఆహారం తిను, రాళ్లను రొట్టెలుగా, భూలోక రాజ్యములన్నింటినీ చూపించి ఇవన్నీ నాకు అప్పగింపబడ్డాయి, నీ ఒక్క మారు నాకు సాగిలపడినట్లయితే వీటన్నిటినీ నీకు ఇచ్చేస్తాను అని చెప్పడం. నువ్వు దేవుని కుమారుడవు కదా, నువ్వు క్రిందికి దుముకుము, దూతలు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని వాక్యంలోనే ఉంది కదా అని మాట్లాడడం. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రతి మాటకు కూడా వాక్యాధారంగానే అపవాదిని జయించడం చూస్తున్నాం. నేటి దినాల్లో క్రైస్తవ సంఘాలపైన దాడులు చేయడం అంటే వారిని ఏదో ఒక రీతిగా ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడడం, మాటల్లో వక్ర భాష్యం చెప్పడం, వక్రీకరించి మాట్లాడడం ఎక్కువైపోతూ ఉంది. ఇలాంటి వారికి మనం వాక్యమును స్పష్టముగా తెలియపరచాలంటే, వాక్యములో ఉన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే గట్టిగా వాక్యమును చేపట్టే వారముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 119వ కీర్తనలు అంటాడు, యవనస్సులైనటువంటి బిడ్డలు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. మన జీవితంలో గమనించవలసింది ఒకటి, యేసయ్య నామమును గట్టిగా చేపట్టుకోనాలి. రెండవదిగా, దేవుని యొక్క వాక్యమును గట్టిగా చేపట్టేవారం ఉండాలని దేవుని యొక్క వాక్యమును బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బాధలో నెమ్మదినిచ్చేటటువంటిది దేవుని యొక్క వాక్యం. మనం కృంగిపోయిన పరిస్థితుల్లో మనం లేవనెత్తేది, మనకు ఊరటనిచ్చేది దేవుని యొక్క వాక్యం. నడతను శుద్ధిపరిచేది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనల్ని మలుచుచూ ఉండేది దేవుడు మన కొరకు పొందుపరిచి అందించినట్టు ఈ వాక్యం. వాక్యాన్ని గట్టిగా చేపట్టాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం పెదవుల దాకా వస్తే మాత్రం కాదు, వాక్యం పెదవుల దాకా పాటల రూపంలోనో, మాటల రూపంలోనో, బోధల రూపంలోనో ఉండితే కాదు, వాక్యమును హృదయమును పలక మీద ముద్రించుకునే వారంగా ఉండాలి. వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకోవాలి. దేవుని యొక్క లేఖనాన్ని బట్టి నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. మీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనగలిగినట్లయితే ఏ ఒక్కడు కూడా వాటిని దోచుకొనలేడు, లేక తస్కరించలేడు, దొంగిలించలేడు. ఈ సందేశం వింటుండగా మీకు అందరికి జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యమును గట్టిగా చేపట్టే వారం ఉన్నామా? దేవుని యొక్క లేఖనం మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి సత్యం, వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగింది. అవి తెలివి లేని వారికి తెలివినిచ్చాయి. ఎంతోమంది స్కూళ్ళలో, కాలేజీల్లో ఈరోజు మంచి ర్యాంకులో ఉన్నటువంటి వారు ఒకప్పుడు అంతగా జ్ఞానం లేని పరిస్థితిలో దేవుని సన్నిధిలోనికి రాగా, వాక్యాన్ని వినగా, వాక్యాన్ని ధ్యానించగా, వాక్యం ప్రకారంగా జీవించేదానికోసం, వాక్యాన్ని గట్టిగా చేపట్టేదానికోసం తీర్మానం చేసుకోగా దేవుడు వారికి జ్ఞానమును, పరిణతిని, పరిపక్వతను ఇచ్చారు. ఒక ఉన్నతమైన వ్యక్తులుగా ఘనమైన స్థాయిలో దేవుడు వారిని పెట్టాను. నేను మరొక మారు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, వాక్యమును గట్టిగా చేపట్టే వారముగా ఉండాలి అన్న సంగతిని దేవుని యొక్క లేఖనమును బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా నువ్వు పరిశుద్ధ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మూడో విషయం,
అదేమిటనగా దయచేసి పరిశుద్ధ గ్రంథాలను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచన భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము అన్నాడు. ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా, మూడు విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి, దేవుని యొక్క నామము ఆయన పేరు. రెండు, దేవుని యొక్క వాక్యం. మూడవది, దేవుని అందలి నిరీక్షణ. మన జీవితంలో నిరీక్షణ కలిగి ఉండగలుగుతున్నామా? ఎవరో అధికారి వస్తారు, ఏదో ప్రకటన చేస్తారంటే ఎంతగానో పడుగాపులు పడుతున్నా, ఎదురు చూస్తున్నా, నిరీక్షిస్తున్నాం, కనిపెడుతున్నా. కానీ ఈ లోకంలో వ్యక్తుల మాటలు మార్పు కలగవచ్చేమో. కొందరైతే మాట ఇచ్చి అస్సలు నెరవేర్చక ఆ మాటనే కనబడకుండా చేయొచ్చునేమో. కానీ దేవుని మాట మాత్రం నమ్మదగింది. మాట తప్పుటకు ఆయన నరుడు కాడు, వాగ్దానమును చేసిన వాడు నమ్మదగినవాడు. గనుక మనము గమనించాలి ప్రియులారా, ఏ నిరీక్షణ అయితే ప్రభునందు మనం కలిగి ఉన్నామో ఆ నిరీక్షణను గట్టిగా చేపట్టాలి. మనకున్న నిరీక్షణ ఏమిటి? ప్రభువు మనకు వాగ్దానం చేశారు, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని చెప్పారు. ప్రభు తానుండే రాజ్యంలో మనముండేలాగున మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన మరలా రాబోతున్నారు. కాబట్టి మనం గమనించాలి మనకుండిన ఈ నిరీక్షణ. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల పట్టిక మనకు కనబడుతుంది. ఈ 11వ అధ్యాయంలో అబ్రహామును గురించి, అలాగే ఇస్సాకును గురించి, యాకోబును గురించి వ్రాస్తూ ఉంటారు. 7, 8, 9, 10 వచన భాగాల్లో మనం చూస్తుంటాం. అబ్రహాము ఆ రోజుల్లోనే అనేక మంది పనివారిని కలిగినటువంటి వాడు. దేవుడు ఆయన అంతగా ఆశీర్వదించాడు. ఎంత ఆస్తి ఉన్నప్పటికీ అబ్రహాము దృష్టి వాటి మీద లేదట. దయచేసి చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మనము జాగ్రత్తగా చూస్తున్నట్లయితే 8వ వచన భాగంలో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళాను. ఆ తర్వాత 10వ వచనంలో ఇలా ఉంటుంది, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునయ్యున్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? దేవుడు కడుతున్నటువంటి పట్టణం. చాలామంది రాజనగరాలు కడతామంటారు, ప్రపంచ నగరాలు కడతామంటారు, లేకపోతే ప్రపంచం మొత్తంలో పేరుగాంచిన వారంగా ఉండడానికి నిర్మాణం తలపెడుతున్నామంటారు. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి, ఎంతైనా కట్టొచ్చుగాక అవి శాశ్వత కాలం ఉండేవి కావు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కడుతున్న పట్టణం అది యుగ యుగాలు ఉండేటటువంటి శాశ్వతమైన పట్టణం. ఆ రాజ్యం శాశ్వత రాజ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం మంది ఈ సందేశం వింటున్న మీకు అందరికీ దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు కట్టుచున్న పట్టణం ఆ పరలోక రాజ్యం శాశ్వతం. అబ్రహాం కట్ట దీని మీద దృష్టి లేదు, దేవుడు కడుతున్న పట్టణానికి చేరాలి. ఈ లోకం శాశ్వతం కాదు. ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఆయన రాకడ సూచనలు కళ్ళ కట్టినట్లుగా కనబడుతున్నాయి. ఈ సందేశం వింటుండగా దేవుని రాకడ సూచనలు, అక్కడక్కడ భూకంపాలు, వరదలు, బీభత్సాలు, నేర ప్రవృత్తి పెరిగిపోతున్న దినాలు, అయితే ఈ సందేశం వింటుండగా జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్పిన రాకడ సూచనలు కళ్ళకు కట్టినట్లు కనబడుతుండగా ఆయన మరలా మన కొరకు రాబోతున్నారు. ఈ లోకమంతా కూడా లయము కాబోతోంది. దేవుడు కడుతున్న పరలోక పట్టణంలో మనకు స్థానం, అవకాశం కావాలి. ఇందుకు గాను ప్రార్థన చేద్దామా? దయచేసి అందరూ కూడా మోకరించండి, తలలు వంచి కన్నులు మూసుకోండి. మనం మూలవాక్యంగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనంలో చదివిన దాని ప్రకారంగా ప్రభు అంటున్నారు, నేను వచ్చు వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. ఈ సందేశం వింటున్న మీకు
దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియపరుస్తున్నాను. దేవుడు నిన్ను అధికారం చేసే వ్యక్తిగా చేస్తాడు. తలలోంచి కన్నులు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ మిక్కిలి నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ మీ సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. విమోచకుని స్వరము అనేటటువంటి ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న ప్రియ శ్రోతలు ఎల్లరిని మీ హస్తాలకు సమర్పిస్తున్నాం. ఈనాడు మీ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రకారముగా మా ప్రియ ప్రభువ, మేము గట్టిగా చేపట్టవలసిన వాటిని గురించి మీరు మా జ్ఞాపకం చేశారు. మీ నామమును మేము గట్టిగా చేపట్టాలని, మీ వాక్యమును గట్టిగా చేపట్టాలని, మీ అందరి నిరీక్షణ, మీరు మా కొరకు చేసిన వాగ్దానం నెరవేర్చుదనటువంటి శ్రేష్టమైన నిరీక్షణ మేము కలిగి గట్టిగా చేపట్టి మీరు వచ్చే వరకు మేము అలాగుండగలిగితే నిశ్చయంగా మీతో మీ రాజ్యంలో ఉండే భాగ్యం మాకు ఇస్తామన్నారు. ఇనుపదండంతో ఏలుబడి చేసే భాగ్యాన్ని ఇస్తానన్నారు. మా ప్రియ ప్రభువ, గట్టిగా చేపట్టవలసిన విషయాలను విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని పట్టుకొని వేలాడుతున్న బిడ్డలు ఎంతగానో నలిగిపోతున్నారు. ఈరోజు ఈ మీ సందేశం ద్వారా ఆ బిడ్డల హృదయాల్లో ఒక గొప్ప పరివర్తన వస్తుందని మేము ఆశిస్తూ మీ దివ్యమైన హస్తాలకు సమర్పిస్తున్నాం. మా ప్రియ ప్రభువ, గట్టిగా చేపట్టవలసిన ఆధ్యాత్మికమైన వీటిని మేము చేపట్టి మీ కొరకు మీ రాజ్యంలో మేము ఉండేదాని కొరకు నిరీక్షణను కొనసాగించే అనుభవం ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ మీ సందేశమును విన్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ యొక్క ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేసిన ప్రియ బిడ్డలను వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, ఈనాటి సందేశం మీకు దీవెనకరం ఉన్నట్లయితే మీ యొక్క అభిప్రాయాలు మాతో సంప్రదించవచ్చును. మా యొక్క అడ్రస్ స్క్రీన్ మీద మీకు తెలియపరచబడుతుంది. ఈ ప్రోగ్రామ్ను మీకు దీవెనకరంగా ఉందని, మరికొందరికి దీవెనకరంగా అందించాలనే ప్రేరేపణ మీలో ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు మాకు ఫోన్ చేయవచ్చును. ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి కూడా మీరు ముందుకు రావచ్చని ప్రభు పేట తెలియపరుస్తున్నాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. పాల్గొనండి, పరవశించండి, ప్రభు దీవెనలు పొందండి. అంశము, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, మాదిరిగా ఉండుము. 1 తిమోతి 4:12. ఐపీసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పెంటకోస్టల్ యంగ్ పీపుల్స్ అసోసియేషన్ PYPA వారు నిర్వహించు యూత్ ఫెస్టివల్ తేదీ 2023 సెప్టెంబర్ 18 సోమవారం ఉదయం 9 గంటలకు. స్థలం సియోను బైబిల్ కళాశాల, గుణదల, విజయవాడ. వర్తమానికులు పాస్టర్ సుజీత్ సునీల్ గారు, జైపూర్. ప్రత్యేక ఆకర్షణలు, అభిషేక స్థుతి ఆరాధన, ఆత్మీయ వర్తమానములు, బహుమతులు ప్రధానం. బైబిల్ క్విజ్, యెహోషువా గ్రంథముపై క్విజ్ పోటీ నిర్వహించబడును. ప్రేమ విందు కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు PYPA AP ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు ఏరియా కోఆర్డినేటర్స్. మరిన్ని వివరాలకు 9550832886 మరియు 8897960717.